దేశం నుంచి తరమాల్సిందే బిజెపికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే చెప్తారు చెప్తారు బుద్ధి మంచితాట్రు సరెండర్ అవుదామా కొట్లాడదామా ఎప్పుడో సరెండర్ అయిన సన్నాసి నువ్వు ఎప్పుడో మీకు చెప్తున్నాడు మీద డ్రామాలు ఎమ్మెల్యేలారా కానీ ఎప్పుడో కేసీఆర్ మోడీ అమిత్ షా కాళ్ళ మీద ఈ దండాలు కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ఈ మీది డైలాగ్లే ఇవన్నీ పార్టీ కార్యవర్గానికి బాతాల పోషెట్టి ప్రశ్న సరెండర్ అవదామా కొట్లాడదామా ఎప్పుడు సరెండర్ నువ్వు ఎప్పుడూ సరెండర్ అయినావు అది లోకానికి తెలియదు రాష్ట్రానికి వైద్య రక్షణ కవచం అన్నమాట ఒకే రోజు ఆన్లైన్లో లో ఎనిమిది మెడికల్ కాలేజీలు పడవ్ అభివృద్ధి పనులు వేగవంతం కూడా ఆన్లైన్లో చేతుడైతే చూసుకో సిబిఐ విచారణకు హైకోర్టు సిట్ ద్వారానే కిర కేసు దర్యాప్తు పోలీస్ దర్యాప్తు నిలిపివేయాలన్న బీజేపీ అభ్యర్థన తోసివేత నిందితుడు కాని వ్యక్తి రిట్ అప్పీల్ ఎలా వేస్తారని ప్రశ్న దర్యాప్తులో సిట్ కు పూర్తి స్వేచ్ఛ గోప్యత పాటించాలి జస్టిస్ విజయసేన్ రెడ్డికి కేసు విచారణ పర్యవేక్షణ బాధ్యత వివరాలు బయటకు రావద్దు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మరి కేసీఆర్ పార్సిల్ పంపింది రాయలేదా టెండర్ లేకుండానే కాంట్రాక్ట్ ఎలా మొర్బి వంతెన మరి మన తాను నామినేషన్ పద్ధతిని పద్ధతి నెట్టిస్తాను దొంగ డైరెక్ట్ ఇచ్చి పడేస్తున్నావుగా బకాయిలు చెల్లించకుంటే కేంద్రానికి జిఎస్టీ ఆపేస్తాం గవర్నర్లు బీజేపీ పావులు దేవుడు భూములే గిద గవర్నర్లు బీజేపీ పావులా మరి పోలీసు సూడిగా చూడిగా ఇంకెవరు పావులు అవు కొడుకు తీసుకొస్తలేడు అరే ఇంట్లో నా వార్త రాయకుండా అది ఇజ్జత్ పోతుంది పత్రికలు రాత్రి రావడు చాల తెలంగాణ రాష్ట్రమే సర్వనాశనమై కూర్చుంది ఈ నాశనమైన రాష్ట్రాన్ని ఇంకొకసారి అప్పచెప్తే మన పే మీద బట్టలు కూడా ఉంటాడు కేసీఆర్ ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ చూద్దాం చలో కేసీఆర్ చెప్పేటివి అన్నీ ఏంటి అంటే మాయమాటలు అబద్ధాలు మోసాలని శాతం మోసాలు అని తొంభై శాతం మంది కేసీఆర్ ఏం చెప్తారంటే మాయ మాటలు అబద్ధాలు మోసాలు చేస్తారని చెప్పి ఇప్పుడు ఇలా మనం పోలింగ్ పెడితే పద్దెనిమిది వందల మంది ఓటేస్తే అందులో దాదాపుగా పదిహేడు వందల మంది పదిహేడు వందల పైసలకు మంది కేసీఆర్ మోసగాడు అని చెప్తున్నారు అంతే మాయమాటలు అబద్ధాలు మోసాలు మోసాలు నయవంచనలు కుట్ర అన్నిటికీ చిరునామా చిరునామా కేసీఆర్ చాలా ప్రమాదకరమైన మనిషి కదా నూనె కట్ల పామాసం చూడనే కేసీఆర్ ఇటు నాకే కథమే కవితను పార్టీ మారాలని బీజేపీ ఒత్తిడి చేసిందని కేసీఆర్ అంటుండు ఇది నిజమేనా అంటే పచ్చ వద్ద అని తొంభై నాలుగు శాతం అని చెప్తున్నారు పచ్చ వద్ద ఇది కేసీఆర్ చెప్పిన మాట అని తొంభై నాలుగు శాతం అని చెప్తున్నారు అని అలా ఏడబెట్టుకోను అర్థమైతుందా కానీ